జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి సరే రాష్ట్రమంతా కూడా పార్టీలకు, ప్రాంతానికి, కులానికి, మతానికి అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలో పొలిటికల్గా కూడా కొన్ని నియోజకవర్గాల మీద బాగా దృష్టి పెట్టారు. అందులో కుప్పం కూడా ఒకటి. బాగా ఫోకస్ చేశారు, డెవలప్మెంట్కు బాగా నిధులు ఇచ్చారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా 35 సంవత్సరాల నుంచి అక్కడ ప్రతినిధిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేని కృష్ణా నీళ్లను కుప్పానికి ఇచ్చారు. ఆయన చేయలేని రెవెన్యూ డివిజన్ జగన్ గారు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే. అండ్ ఈ క్రమంలో చంద్రబాబు నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిస్తామని చెప్పి 19 నుంచి చెబుతూ వస్తూ ఉన్నారు. అండ్ దానికి అనుగుణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అక్కడ నిలబడలేకపోయింది. కుప్పం మున్సిపాలిటీని కూడా చంద్రబాబు కాపాడుకోలేకపోయారు. అయితే సరే, ఇవంతా అయిపోయినా పోలింగ్ ముగిసింది, ఇవన్నీ అయిపోయినా పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస పెట్టి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా చేసుకొని కుప్పంలో ఓడిపోతున్నారు అని వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లోని మంచిగా ఇమేజ్లు తయారు చేసి మరి 3.5 దశాబ్దాల రాజకీయానికి అవమానకరమైన ముగింపు దక్కబోతోంది. కుప్పంలో బస్ స్టాండ్ కట్టలేని అసమర్థుడు, వాళ్ళ కొడుకును 19లో మంగళగిరిలో గెలిపించుకోలేని దద్దమ్మ, కనీసం కుప్పాన్ని పట్టించుకోలేని వ్యక్తి, ఢిల్లీలో చక్రం తిప్పిన అనే వ్యక్తి కుప్పంలో కుప్పగూలిపోతున్నాడు, ఓడిపోబోతున్నాడు. 4 జూన్ ఓటమి కోసం చంద్రబాబు ఎదురుచూడు అని వరుసపెట్టి నిన్న ఒకరోజు 2-3 ట్వీట్లు పెట్టారు పిక్కులు కూడా, కుప్పంలో చంద్రబాబు కోర ఓటమి అని. సరే, ఇది సోషల్ మీడియా యుగం, ప్రతిదీ కూడా ఒకసారి అది అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒకసారి పోస్ట్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్లు రికార్డెడ్గా ఉండిపోతాయి. అయినా కూడా వైసీపీ అంత దూకుడుగా కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నాడు అని చెప్పి డైరెక్ట్గా ఇలా పోస్టులు పిక్కులే పెట్టేసి చెబుతూ ఉంటే ఏంటి నమ్మకం, ఏంటి ధైర్యం, ఏంటి కాన్ఫిడెన్స్ అని వైసీపీ శ్రేణులే ఆశ్చర్యపోతూ ఉన్నారు. బట్ జగన్ గారు మాత్రం ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నాడు అని తాను విదేశాలకు వెళ్లే ముందు కూడా కలిసిన నాయకులకు చెప్పారట. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా మరి అంత పక్కా సమాచారం ఉన్నట్లుంది, కరెక్ట్గా క్యాల్కులేషన్స్ ఉన్నట్లున్నాయి. అందుకేనేమో చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గానే పెట్టేస్తున్నారండి ఘోరమైన ఓటమి కుప్పంలో అని. ఎన్నికలకు ముందంటే మైండ్ గేమ్ అనొచ్చు, పోలింగ్కు ముందంటే మైండ్ గేమ్ అనొచ్చు, కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత నిన్న ఈరోజు కూడా మరి జగన్ పార్టీ యొక్క నమ్మకం ఏంటో, ధైర్యం ఏంటో, పూర్తిగా చంద్రబాబు ఓడిపోబోతున్నాడు అని చెప్పి నిర్ధారించుకొని ఆయన లెక్కలు ఏమి దొరికాయో తెలియదు. కానీ బట్ వాళ్ళ ధైర్యానికి ఇప్పుడే విధంగా పోస్టులు చేస్తూ ఉన్నారంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే.